Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP-Janasena Vavar Action Vakka Selfie Tho Rendu Partila Parvu Govinda తమ బిడ్డను ప్రేమ పేరుతో తీసుకెళ్లి హత్య చేశారని న్యాయం జరిగేలా పోరాటం చేయాలని ఓ యువతి తల్లిదండ్రులు టీడీపీ నేతల వద్దకు వచ్చి వేడుకున్నారు. ఇలాంటి సమస్యలపై పోరాటం కోసమే తామున్నామని టీడీపీ నేతలు వారితో కలిసి జనసేన నేతలు రోడ్డెక్కారు. కానీ వారు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. దీంతో టీడీపీ జనసేన నేతలు షాక్కు గురి కావాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీకాళహస్తి పట్టణంలోని మంచినేళ్ల గుంటకు చెందిన చంద్రిత అనే యువతి 9 నెలల క్రితం శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని రామపురంకు చెందిన చంద్రశేఖర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరువురిది కులాంతర వివాహం కావడంతో తమ ప్రేమ పెళ్లికి అడ్డుపడతారని ఊహించిన ప్రేమ జంట అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అయితే చంద్రిత తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ అప్పట్లో నెల్లూరు జిల్లాలోని దొరవారి సత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు యువతి కోసం పలు ప్రాంతాలు గాలించారు. యువతికి సన్నిహితంగా ఉన్నవారిని విచారించారు. ఎవరికీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు తమ స్టైల్లో దర్యాప్తు సాగించారు. చివరికి అక్టోబర్ 20వ తేదీన గుర్తు తెలియని యువతి మృతదేహం కేవీబీపురం పరిధిలో బయటపడింది. అది తమ బిడ్డ చంద్రితాది అని, రామపురంకు చెందిన వాలంటీర్ చంద్రశేఖర్ తమ కుమార్తెను చంపేశాడని, తమకు న్యాయం చేయాలంటూ చంద్రిత తల్లిదండ్రులు టీడీపీ నాయకులను ఆశ్రయించారు. ఇదే విషయం తెలుసుకున్న జనసేన నాయకులు టీడీపీ నాయకులతో కలిసి ధర్నాలు నిరసనలతో శ్రీకాళహస్తి పట్టణం వారం రోజులుగా దద్దరిల్లిపోయింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ జనసేన నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వెలిగి చూస్తుంది. తాను బతికే ఉన్నానని సెల్ఫీ వీడియో పంపిన చంద్రిత, తాను చనిపోయానని, తనను తన భర్త చంద్రశేఖర్ చంపేశారని శ్రీకాళహస్తిలో రాజకీయ ఆందోళనలు జరుగుతుండటంతో చంద్రశేఖర్, చంద్రితలు తాము క్షేమంగా ఉన్నామని సెల్ఫీ వీడియో పంపారు. మేము క్షేమంగా ఉన్నాం, మా కోసం ఎవరూ గాలించకండి, మాపై అనవసరంగా నిందలు వేసి రాజకీయం చేయకండి అంటూ చెబుతూ తమ క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. దీంతో టీడీపీ జనసేన నేతలు తమ పోరాటం అంతా వృధా అయిపోయిందని నిట్టూర్చారు. చంద్రిత తల్లిదండ్రులకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ ఆందోళనలు చేసేవారికి క్షేమ సమాచారం తెలిసిందని వారు నిట్టూర్చారు. న్యాయం జరిగే వరకు తగ్గేదేలే అంటూ యువతి తల్లిదండ్రులు కూడా ధర్నాలు చేశారు. పోలీసులు గుర్తు తెలియని మృతదేహం చంద్రితదిగా నిర్ధారణ కాలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని నచ్చజెప్పినా టీడీపీ జనసేన నాయకులు వినలేదు. యువతి తల్లిదండ్రులు అది తమ అమ్మాయి మృతదేహమేనని గట్టిగా చెప్పడంతో టీడీపీ జనసేన నేతలు వారికి అండగా నిలబడి పోరాటం చేశారు. అయితే ఆ మృతదేహం ఎవరిది అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా చంద్రిత భర్త చంద్రశేఖర్పై నిందలు వేశారని, టీడీపీ జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కాళహస్తిలో ప్రదర్శనలు నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.